యూఎస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పాంజ్ ఇలాంటి ఒక దోశ అనేది చేసుకుంటున్నాము. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనం ఒక గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసుల రైస్, 1 గ్లాసు అటుకులు నానబెట్టుకొని మిక్సీ చేసుకున్నామండి. దీన్ని దోశ పెనం మీద కొంచెం వాటర్ చల్లుకొని ఫుల్ హీట్ ఉండాలండి. పెనం అనేది వాటర్ చల్లుకొని ఒక దోశలాగా ఒక గరిట పోస్తామంటే అదే స్ప్రెడ్ అవుతుంది. మనం గరిటతో అనాల్సిన అవసరం లేదు. దాన్ని క్లోజ్ చేసుకుంటే మనకి ఇలా బుడగలు బుడగలుగా వస్తాయండి. ఈ టైంలో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం దోశలాగా 1 సెకండ్ ఉండి వెంటనే తిప్పేసుకోకూడదండి. కనీసం 1 మినిట్ అయినా ఉండాలి. అది కూడా క్లోజ్ చేసుకోకపోతే ఆవిరి అనేది పోతుంది, బుడగలు అనేవి మనకి రావండి. అంత స్పాంజీ లాగా రాదు. మెన్షన్ చేస్తున్నాను, క్లోజ్ చేయాలి దాన్ని. అప్పుడే మనకి ఆవిరిలో ఉడికి దిబ్బరొట్టెలా అవుతుందండి. చాలా బాగుంటుంది స్పాంజీగా. ఇది పల్లీ చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవాలంటే చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి ఎలా ఉందో చూడండి, ఎంత టేస్ట్ ఉందంటే. అటుకులు వేసాం కదా, అండ్ ఒక గ్లాసుకి 2 గ్లాసుల బియ్యం పోసి అటుకులు 1 గ్లాస్ వేసుకొని చేసుకున్నాం కదండి. చాలా మెత్తగా ఉండాలి పిండి అనేది. సూపర్ ఉందండి, అసలు టేస్ట్ బాగుంది.